మనకు కావాల్సింది సమాజం ఇచ్చేటువంటి తీర్పులు కాదు సమాజం పైరూపాన్ని చూసి పైవేషాన్ని చూసి మోసపోద్ది కానీ దేవుడు హృదయ రహస్యాలు ఎరిగిన వాడు తమకు తామే నీతిమంతులుగా చెప్పుకునేటువంటి పరిసైడు ఒకడు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు ఏమంటున్నాడు నేను చాలా గొప్ప ఉండని చెప్పుకుంటున్నాడు సమాజం కూడా ఆ మాటలు విని అతనికే ఓటేస్తుంది అలాగే కన్నులెత్తడానికి కూడా ధైర్యం సరిపోక దూరంగా నిలబడి సొంకరీ ప్రార్థన చేస్తున్నాడు సమాజం ఎవరికోటేస్తుంది ఎవరిని తక్కువగా చూస్తుంది సొంకర్నే తక్కువగా చూస్తుంది ఎందుకంటే సమాజం దృష్టిలో శంకరి పాపాత్ముడు సమాజం దృష్టిలో పరిశయుడు గొప్పవాడు నేటికి సమాజం అలాగే ఉంది అవునా కాదా మీరు ఆలోచించండి సమాజం దృష్టిలో శంకరి పాపాత్ముడే నేటికి సమాజం దృష్టిలో పరిసయుడు గొప్పవాడే కానీ ఎవరు అంగీకరింపబడ్డారు దేవుని దగ్గర ఎవరు అంగీకరింపబడ్డారు పరిసేడు అంగీకరింపబడ్డా సో పై వేషాన్ని చూసి మనం మోసపోతామేమో కానీ దేవుడు మోసపోడు ఆయన తీర్పులు న్యాయంగా ఉంటాయి అందుకే తెలియకుండా సమయం రాక మునిపే ఎప్పుడు కూడా తొందరపడి ఒక మాట మిగిలిపోకూడదు వాడి నరకానికి పోయాడు వీడి నరకానికి పోయాడు వాళ్ళ నరకానికి పోయారు వీళ్ళ నరకానికి పోయారు వై డోంట్ నో ఎనీథింగ్ మనకు తెలియని రహస్యాలు చాలా ఉన్నాయి హృదయ రహస్యాలు ఇరిగిన దేవునితో సమాధాన పడటం సమాధాన పడకపోవటం ప్రభువును అంగీకరించటం ప్రభుని అంగీకరించకపోవటం అది బాహ్య సంబంధమైనది కాదు అది అతను అతనికి హృదయంలో కలిగేటువంటి ఒప్పుకోలు అతడు తెలుసుకోవలసినటువంటి సత్యం అలా ఎవరికి వారు సత్యాన్ని తెలుసుకోవాలన్న ఆలోచన దేవునిదైనప్పుడు అందరూ ఆయన పిల్లలైనప్పుడు ఆయన నీతిగల న్యాయాధిపతి అయినప్పుడు మనం పరిశైలు కోటేయటం సొంకరులను తృణీకరించటం మూర్ఖత్వం కదా కాబట్టి ప్రతి ఒక్కరూ మనది కాని పని ఏది పరిసయుడేమో పరలోకానికి పోతాడని సుంకరేమో నరకానికి పోతాడని డిసైడ్ చేయటం అక్కడే మనం పప్పులో కాలేస్తుంటాం ఎవరిని ఎప్పుడు డిసైడ్ చేయడానికి వీలులేదు ఎవరి నిత్యత్వం గురించి తొందరపడి మాట్లాడటానికి వీల్లేదు మన భావాలు వేరు ఆయన ఆలోచనలు వేరు మన నిర్ణయాలు వేరు ఆయన ఉద్దేశాలు వేరు మనం పై పైన చూస్తాం ఆయన ఆలోచన పుట్టక మునుప్పే ఎరిగి ఉన్నటువంటి దేవుడు సో నీతిగల న్యాయాధిపతి ముందు మోకరిల్లుదాం ఆయనకు విలువనిద్దాం ఆయన తీర్పులను శిరసావహిద్దాం అప్పుడే కరెక్ట్గా మన జీవితాలు సక్రమమైన బాటలో నడుస్తాయి మన ఆలోచనలు సక్రమమైన బాటలో ముందుకెళ్తాయి